మొట్టమొదటిసారి మనం తినే ఆహారం వృధా చేయకుండా మీరు పర్యావరణం కాపాడండి. మీరు ఏ వివాహానికైనా కాదండి, ఎక్కడికైనా రండి, ఇంత అన్నం పెట్టుకుంటారు, అన్ని వెరైటీ చేసుకుంటారు, అందులో రెండు మూడు తినేస్తారు, మీద పెట్టారు వేస్తారు ఇంట్లో. లేదా హోటల్కి వెళ్ళారు, కావాల్సిన ఆమె చేస్తారు, కొంచెం కొంచెం టేస్ట్ చేసి వదిలేస్తారు. డబ్బులు ఇచ్చాము, డబ్బులు ఇవ్వలేదు అనలేదు, కానీ మనం అది వృధా చేయకుంటే ఇంకోళ్ళు ఇంకో వ్యక్తి భూమి మీద ఏదో వ్యక్తి తింటానికి అది అవకాశం ఉంది. ఆ అంత ఆహారం వృధా అవుదన్నమాట. అంటే దీని ద్వారా మనం ఎరువులు మీరు సైకిల్గా తీసుకుంటే ఒక ముద్దన్న మీరు ఒక మాకు ఒక ప్రిన్సిపల్ ఉంది, ఒక డ్రాప్ పంపులు చూడండి మీకు నీళ్లు కారుతూ ఉంటాయి, పంపు బాగు చేస్తే 100 150 రూపాయలు వస్తుంది, వాళ్ళు రేపు రేట్ ప్రకారం 50 రూపాయలు కూడా అవ్వచ్చు. 50 రూపాయలు పంపు బాగు చేయించాలని మనం 6 నెలలు దాన్ని కనుక వదిలేస్తే మీరు ఆ వృధా చేసే నీళ్ళ యొక్క విలువ ఏది, మన పీడబ్ల్యూడీ ఆర్ఎండ్ వాళ్ళు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు ట్యాంకులు కట్టి పైప్ లైన్లు వేసి మన ఇంటిదా నీళ్లు తెచ్చి చెరువు దగ్గర నుంచో కాలం దగ్గర కృష్ణానది దగ్గర నుంచో గోదావరి నుంచి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఉంటే లెక్కేసుకుంటే ఒక డ్రాప్ కనీసం పాత రోజుల్లో రూపాయలు లెక్కేసేవాడు 15 ఏళ్ళకి ఒక బిందువు నీరు ఒక రూపాయలు లెక్కేసేవాడు, వాళ్ళ వల్ల కనీసం 5 రూపాయలు కాస్ట్ లెక్కేస్తే మనకు అనిపించదు అది. ఎందుకంటే మనకి మున్సిపాలిటీ వాళ్ళకి కట్టే వాటర్ బిల్లు ఎంత 200 300 వస్తుంది, ఆ లెక్కలో చూస్తే డ్రాప్ అసలు ఒక్కడికే వ్యాల్యూ. కానీ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం గవర్నమెంట్ 1000 కోట్లు ఖర్చు పెడుతుంది ఒక స్కీమ్ మీద, ఎన్ని వీలు వస్తున్నాయి, ఎంత వృధా అవుతుందంటే ఒక సరైన డ్రాప్ విలువ 5 రూపాయలు దాకా కూడా ఉండొచ్చు ఆ హోటల్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెక్కేసుకుంది. కాబట్టి మన ఇంట్లోనే మనం అంటే చారిటీ స్టార్ట్ బిగిన్ సెట్ యువర్ హోమ్ అన్నట్టు మన ఇంట్లో నీళ్ల పంపులు మీరు కనుక ఆపగలిగితే మీ అది రిపేర్ వచ్చిన మరుక్షణం మీరు కనుక బాగు చేయించుకోగలిగితే మీరు చాలా పర్యావరణానికి మీరు కంట్రిబ్యూట్ చేసినట్టు అవుతారు. రెండోది మీకు వచ్చే నీళ్ల విలువ 1 రూపాయి తగ్గినా తగ్గినట్టు, 2 రూపాయలు తగ్గినా తగ్గినట్టు మీకు వచ్చే నీటి బిల్లు. మూడోది ఒక నీటి బిందు వృధా చేస్తున్నాం అంటే మీకు సముద్రంలోంచి నీళ్లు సూర్యరశ్మికి ఆవిరయ్యి మేఘాలు ఏర్పడి వర్షాలు పడి మళ్ళీ అవి నదుల్లో నిండి నదుల్లోంచి మా కాలువలోకి వచ్చి కాలువలోంచి ట్యాంకులకు వచ్చి ట్యాంకులోంచి పైప్ లైన్ ద్వారా మన ఇంటికి వస్తాయి. ఇంత సైకిల్ ఉంది దాన్ని మనం ఈ వృధా చేయకుండా ఉంటే ఈ సైకిల్లో మనం కొంత అంటారు ఈ ప్రక్రియని తగ్గించిన వాళ్ళం అంటే వాన పడకూడదు అని కాదు, వృధాన్ని తగ్గించిన వాళ్ళం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవ చేసిన వాళ్ళం. ముఖ్యంగా పిల్లలు కనుక మీరు చిన్నతనం నుంచి ఇన్కల్కేట్ చేస్తే ఇట్లాంటి విషయాలు వాళ్ళు మనకి నేను కనుక ఎక్కువసేపు షేవింగ్ చేస్తున్నట్ట నీళ్ళు రష్ చేస్తున్నా నీళ్ళు ఇప్పుడు మా అబ్బాయి చెప్పిన నాన్నగారు ఈ నీళ్ళు ఎక్కువ వేస్ట్ చేస్తున్నాడు, ఐ అప్రిషియేట్, నాకు పిల్లల మీద కోపం ఏం రాదు, ఐ అప్రిషియేట్ డెఫినెట్లీ. ఎందుకంటే మన పిల్లలు చూడండి ఒకప్పుడు పిల్లలు తప్పు చేస్తుంటే తల్లిదండ్రులు వాళ్ళని చెప్తున్నట్టుగా చూపించేవాళ్ళు ఎక్కడ సినిమాల్లో కానీ అడ్వర్టైజ్మెంట్, ఇప్పుడు మీకు చాలా టీవీలో చాలా అడ్వర్టైజ్మెంట్ వస్తాయి, తల్లిదండ్రులు తప్పు చేస్తుంటే పిల్లలు కరెక్ట్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అందులో ముఖ్యమైన విషయాలు రెండు, ఒకటి తల్లిదండ్రులు తెలుసుకోమని, రెండోది పిల్లల్ని వాళ్ళు చాలా తొందరగా ఆ విషయాన్ని గ్రహించి తొందరగా నేర్చుకుంటారన్నమాట. నేను పెద్దవాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఒక రకంగా ఆనందమో లేదా ఇంకో రకమైన అది ఆత్మసంతృప్తి డెవలప్ అయ్యి వాడు ఫాస్ట్ చాలా తొందరగా ఆ విషయాన్ని గ్రాస్ చేస్తారు. అందుకని మీకు అమీర్ ఖాన్ అడ్వర్టైజ్మెంట్ కొన్ని ఉన్నాయి టీవీలో, ఆ కాన్సెప్ట్ పెద్దవాళ్ళు చెప్తుంటే పిల్లలు తెలుసుకుంటున్నది పాత రోజుల కాన్సెప్ట్, పిల్లలు చెప్తే పెద్దవాళ్ళు తెలుసుకున్నది కొత్త రోజుల కాన్సెప్ట్. కారణం ఏంటంటే వాళ్ళ విషయాలు కనుక ఈ జాగ్రత్తలు మనం చెప్తే అది చాలా త్వరగా అందుకుంటే భవిష్యత్ తరానికి వీళ్ళే వాళ్ళ పిల్లలే భవిష్యత్ తరానికి పోరు కాబట్టి అది త్వరగా ముందుకెళ్తాయి. అందుకనే మేము పర్యావరణ కవిత్వంలో భాగంగా ముఖ్యంగా మేము పెట్టుకున్నది స్కూల్లో పాఠశాలలో కళాశాలలో విద్యార్థుల్ని దీని గురించి అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళకి విషయాలు తెలియజేయాలి, వాళ్ళే రేపటి పోవద్దు, వాళ్ళే తెలిస్తే సొసైటీకి ముందుకెళ్తుందని కదా. ఒక 100 స్కూల్స్లో చేసి ఉంటాం 5-6 జిల్లాల్లో, అందులో రామకృష్ణ గారు మార్కొండారెడ్డి గారు గారు కంట్రిబ్యూషన్ ఎంతో ఉంది ఆ మూమెంట్ ముందు తీసుకెళ్తాను. కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, మన చిత్తూరు ఇటు చాలా జిల్లాల్లో చేసిన ఆంధ్రప్రదేశ్లో, ఏలూరు, ఇలా ఏలూరులో చాలా పెద్ద ర్యాలీ నిర్వహించాం. ఆ ఉద్యమం గురించి క్లుప్తంగా కొంత ఆయన ఆల్రెడీ చెప్పుకున్నాను మీకు. 2008లో మొదలుపెట్టాం ఆ కార్యక్రమాన్ని, దాదాపు ఈ 5-6 ఏళ్ళు ఈ గత సంవత్సరం 2 ఏళ్ల కాలం నుంచి కొంచెం కార్యక్రమాలు తక్కువ
తగ్గించాం కొన్ని చేయడానికి కూడా అవకాశం దొరకట్లేదు. కారణం అంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల వల్ల దానికి అంత అనుకూలమైన వాతావరణం లేకపోవడం వల్ల కొంత పక్కన పెట్టడం జరిగింది. మళ్ళీ రాష్ట్రం ప్రశాంతత ఏర్పడదా మళ్ళీ అందుకొని తీసుకెళ్దాం అనేది దృఢ సంకల్పంతో ఉన్నాం. 2008 మొదలు పెట్టాం, అనేక కార్యక్రమాలు నిర్వహించాం, ముఖ్యంగా పాఠశాలలో కళాశాలలో ఉపన్యాసాలు. ఇక్కడ కావాలి దగ్గర ఒక రఘురామన్ పార్కులో అయితే మత్స్యకారులకి ఒకరోజు హాఫ్ డే ట్రైనింగ్ నిర్వహించాం. వాళ్ళు మత్స్యకారులు సముద్రంలో ఎలా ఉండాలి, పర్యావరణం ఎలా కాపాడాలి, ప్లాస్టిక్స్ ఇవన్నీ సముద్రంలో పడేయకుండా సముద్రాన్ని ప్లాస్టిక్ నుండి ఎలా కాపాడుకోవాలనే విషయం మీద వాళ్ళకి హాఫ్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా అక్కడ అమలు చేశాం. దానిలో భాగంగానే కవులకి ఒక పోటీ నిర్వహించారు, మూడేళ్ళు వరుసను వాళ్ళకి బహుమతులు ఇచ్చాం. అంటే కవిత్వం రాయించి ఈ విషయం మీద పత్రికల్లో ప్రచురించి దాని ద్వారా ప్రజల్లో తీసుకుపోవచ్చు. అలాగే కథల పోటీ నిర్వహించి కథలు రచయిత కథలు రాయించి అది కథా కళ్యాణ పత్రిక ద్వారా ప్రచురించడం జరిగింది. ఆ కథలు ప్రజల్లోకి వెళ్ళి అంతకుముందు అసలు ఇది ఒక అంశం ఉంది తెలుగు సాహిత్యంలో, ఇది ఒక విషయం, పర్యావరణానికి ఒక విషయం, ఆ విషయం మీద కూడా మనం కథలు కవితలు లేకపోతే నవలను ఇంకోటి రాయొచ్చు అనేది ఏ రచయిత తప్పలేదు. అంటే ఎక్కడో మైన్యూట్గా ఏదైనా వ్యక్తి తన ఆసక్తి కొద్దీ రాసి ఉండొచ్చు, కానీ ఒక బలమైన కాన్సెప్ట్గా ఈ విషయాన్ని తీసుకొని రచన చేసిన సందర్భాలు మాత్రం లేవు. అంతకుముందు చేసినా కానీ వాళ్ళు పర్యావరణ దృష్టికోణంతో చేయకపోవచ్చు, వేరే విషయాన్ని స్పర్శిస్తూ దానిలో ఈ అంశాన్ని కూడా చేర్చుండొచ్చు. కేవలం దీన్నే ఫోకస్గా పెట్టి దీన్నే విషయాన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని రాసిన సందర్భాలు చాలా తక్కువ. నేను ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టి ఈ ప్రచారం మొదలుపెట్టాకే ఇది ఒక అంశం ఉంది, దీని మీద రాయొచ్చు. ఈ రాయడం ద్వారా ప్రచురించడం వల్ల 10 మంది చదివితే ఈ అవేర్నెస్ పెరుగుతుంది. ఈ సృజనాత్మక కళలు సృజనాత్మక సాహిత్యం ద్వారా ఈ అంశాన్ని ప్రజల్లో తీసుకోవచ్చు అనేది బాగా డెవలప్ అయిందని మా చాలా బలమైన నమ్మకం. ఎందుకంటే మేము చూసిన నిదర్శనాలు, ఇంట్రాక్ట్ అయిన వ్యక్తులు, వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ వల్ల ఈ మా ఉద్యమం చాలా ముందుకెళ్ళింది. రాష్ట్ర పరిస్థితుల్లో సంవత్సరం కాలం పాటు అది కాస్త మరుగున పడింది, మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్తాం. రామకృష్ణ గారు నెల్లూరులో 2 స్కూల్స్లో నిర్వహించారు. మార్కొండారెడ్డి గారు కూడా కావాలి విశ్వోదయాలు కావాలి కదా నెల్లూరు ఎస్ఆర్కే నెల్లూరు ఎస్ఆర్కే కాలేజ్ 1000 మంది విద్యార్థులు హాఫ్ డే పొద్దున ఫుల్ సెషన్ అనమాట. పొద్దున 8 గంటలకి మధ్యాహ్నం 2 దాకా పిల్లలు కదిలాడకుండా మొత్తం నా ఉపన్యాసం కానీ మేము చేసిన కార్యక్రమాలు కానీ వాళ్ళ కదా డిమాన్స్ట్రేషన్ కానీ పొద్దున మధ్యాహ్నం కదిలి ఆకలి అయిందని కూడా అనుకున్న కదిలాడుకుంటున్నారు. అంటే అంత ఉత్సాహం వాళ్ళలో కనిపించింది అనమాట. ఇది పర్యావరణ పేదవుతుంది. దీని ఒక పుస్తకం దుబాయ్ షేక్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పుస్తకం ఒకటి థాయిలాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ద్వారా ఐక్యరాజ్యసమితి భవనంలో 2011లో పుస్తకాన్ని ఆవిష్కరించే థాయిలాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ దాన్ని ఐక్యరాజ్యసమితి భవనంలో ఈ పుస్తకాన్ని ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు ఆయన. కథా సంపుటిని కవితా సంపుటిని అక్కడ మీరు వినే ఉంటారు. దుబాయ్లో అత్యంత ఎత్తైన భవనం ఉంది. ఆ భవనంలో 240 అంతస్తులను ఏదో అంతస్తులో రిలీజ్ చేశారు షేక్ ద్వారా. బుర్జ్ దుబాయ్ అని వినే ఉంటారు మీరు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం అనమాట. అక్కడి నుంచి చూస్తే మీకు భూమి గుండ్రంగా ఆ లాస్ట్ ఫ్లోర్లో కనుక చూస్తే మీ భూమి గుండ్రంగా ఉన్నది స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి అంటే మేఘాల కంటే కూడా చాలా పైన ఉంటుంది అది. భూమి గుండ్రంగా ఉందనేది మీరు డే టైం కనుక బాగా సూర్యరశ్మి ఉన్నప్పుడు అక్కడ ఈ డిజర్ట్ ఏమంటారు ఎడారి దుమ్ము కనుక లేకుండా ఉంటే మీరు భూమి గుండ్రంగా ఆ బిల్డింగ్ పై అంతస్తుకి వెళ్ళి చూస్తే విస్తర్లకు ఒక ఫ్లోర్ ఎలా అక్కడికి వెళ్ళచ్చు అనమాట. అక్కడ చూసి భూమి గుండ్రంగా స్పష్టంగా కనిపిస్తుంది. అది మన కంచు అంత నిశితంగానూ అంత బలంగా ఉండాలి, మనం గమనించగలంత బలంగా ఉండాలి. అక్కడికి తీసిన ఫోటోలు మాత్రం మీ భూమి గుండ్రమని తెలుస్తూ ఉంటాయి ఆ ఫోటోలు. ఇందాక అనుకున్నాం గుండెలకి ప్రజలు ముఖ్యంగా యూత్ ఎక్కువ పెరుగుతూ ఉన్నారు. ఏంటంటే సమస్యలు పెరుగుతూ ఉన్నాయని కూడా అనుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే నన్ను చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు ఇంత చదువుకున్నారు మీరు కంపెనీ నడుతారు మీ దగ్గర అనేది పొందాను 100 మంది ఇంజనీర్లు పనిచేస్తారు దేశవ్యాప్తంగా ఇదంతా వదిలిపెట్టి మీరు పర్యావరణ పైతోద్యం ఎక్కడ పల్లెల్లోకి వెళ్ళటం లేదా స్కూళ్ళలోకి వెళ్ళటం ఇవన్నీ ఎందుకంటే టైం అనవసరంగా చాలా సమయం వేసి వృధా చేస్తున్నారు.
इंका बिजनेस इंका डबल वस्ताई कदा सामान्यंगा रोजू एदुर्कोने समस्य अंटे प्रश्न समस्य रोजू एदुर्कोने प्रश्न मोदी एम जवाब चेप्पाली अर्थमयेदी कादु एंदुकंटे परिज्ञानं चाला तक्कुव काबट्टि पर्यावरणमे कादु इदि दीनि मोदलुपेट्टक मुंदु इंका चाला सामाजिक कार्यक्रमालु చిన్నప్పటి నుంచి చేస్తూనే వస్తున్నామండి. అయితే అప్పుడు మన జాబ్ చెప్పే స్థాయి అంత పరిజ్ఞానాలతో అవగాహన లేకపోవడం ధైర్యం కూడా లేకపోవచ్చు. కారణం దానికి ఏంటంటే ఒక ముఖ్యంగా నేను పంచుకోదలుచుకున్నాను, సమాజం ఇవాళ చూడండి ప్యాంట్ షర్ట్ వేసుకున్నాం, 2 కోట్ల ఆనందం కలుగుతున్నాం, 2 కోట్ల 1 కోట కూడా తెలియని వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు, ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నారు. అంటే 2 కోట్లు తినగలిగే శక్తి లేకపోతే ఆ స్థాయి కానీ లేకపోతే ఆ అదృష్టాన్ని దేవుడు ఇచ్చాడంటే కనీసం మన చేత అయింది మనం తినే దాంట్లో ఏదో ఒకటి అంటే తింటారు. కేవలం ఆహారం అని కాదు, ఇక్కడ మనం బతుకు మన బతుకులో కొంత భాగాన్నైనా సరే మరొకరికి ఇవ్వగలటం, లేని వాడు కనగానని ఇవ్వడానికి ఇంకోటి సమాజానికి పేయింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది చాలా అవసరం. అది అసలు ఆ దృక్పథం ఆలోచన లేకపోతే మన దగ్గర రాదు. అందుకనే చూడండి ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు కూడా సిఎస్ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక కంపెనీ ఇంత డబ్బు సంపాదిస్తుందంటే వాళ్ళ నెట్ ప్రాఫిట్లో 2% ఏదో సామాజిక కార్యక్రమాల మీద ఖర్చు పెట్టాలి, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పెట్టారు. ఇది యూరోప్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఇది, ఎందుకంటే వాళ్ళు మనకంటే యూరోపియన్స్కి సోషల్ కాన్సెప్ట్ ఎక్కువ. వాళ్ళకి మన కుటుంబం మన అంత బలంగా ఉండదు, కుటుంబ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరిదో వాళ్ళది తల్లిదండ్రులు కలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు. దాంతో సంపాదించిన ఆస్తి ఏం చేస్తాడు, నేను పోయేటప్పుడు ఏదో ట్రస్ట్కో చర్చికో చారిటీకో రాసి చెల్లిపోతాడు. ఎందుకంటే ఆ పిల్లాడు దగ్గర ఉంటే బాధ ఉంటుందని నమ్మకం లేదు, కుటుంబ వ్యవస్థ బలహీన వాడు. అంటే వాళ్ళ దృక్కోణంలో దృష్టికోణంలో వాళ్ళ యాంగిల్లో అది బలమైన కుటుంబ వ్యవస్థ అవ్వచ్చు. మన మనతో పోల్చుకున్నప్పుడు మంది మనం బలమైన కుటుంబ వ్యవస్థ అనుకుంటాం, మంది ఇప్పుడు బలహీన పడుతుంది వాళ్ళ యొక్క ప్రభావం వచ్చి వాళ్ళే మన దగ్గర నుంచి నేర్చుకొని ఇలాంటి కుటుంబ వ్యవస్థను ఎలా మనం పునర్నిర్మించుకోవాలి అని చెప్పి చాలా ఆలోచిస్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ విషయంలో మా అది ఎందుకు చేయాలి, ఇవన్నీ ఏంటి, ఇంకా డబ్బు సంపాదించాలి కదా, డబ్బు సంపాదించడం అనేది పరిమితి ఏం లేదు. భోజనం చేయడానికి పరిమితి కడుపు నిండిపోతే మాత్రం ఇంకా తర్వాత తినక్కర్లేదు, కానీ డబ్బు జేబు నింపుకోవడానికి పరిమితి ఏం లేదు. ఎంతైనా నింపచ్చు, జేబు పెద్దదవుతూనే ఉంటుంది అన్నమాట. అంటే జేబు అనేది మానవుడి యొక్క జేబు అనేది అంటే పుష్ప విమానం లాంటిది, ఎంతమంది కూర్చున్నా అక్కడ చోటు ఉంటుంది. ఇవాళ రాజకీయ నాయకులు ఎన్ని కోట్లు సంపాదించినా 1 కోటికి ఆయన దగ్గర ఖాళీ ఉంటుంది విమానపెట్టలో పెట్టుకోవడానికి. కానీ మన జేబులు కూడా అలాంటివే. అయితే అంటే దానికి పరిమితి ఏం లేదు, భోజనాన్ని చేయడానికి 1 కోటి తింటే కడుపు తింటే మళ్ళీ భోజనం చేసేవారికి ఇక్కడ వెళ్ళాం అనుకోండి, మళ్ళీ ఒక పెళ్లికి వెళ్ళాం భోజనం చేసాం, రెండో పెళ్లికి వెళ్తే వాళ్ళు తినమని తింటారా, చిన్న స్వీట్ ముక్క కూడా తినలేరు, విరక్తి వచ్చేస్తుంది. అంటే దానికి లిమిటేషన్, అంటే ఒక పరిమితి ఉంది, పరిమితి ఉంది దానికి, కానీ డబ్బు సంపాదన లేదు. అది ఎప్పుడైతే పరిమితి లేని అంశం ఉందో దాన్ని ఎక్కడొక్కడ పరిమితి మనకు మనం ఏర్పాటు చేసుకోవడం, లేదా మనకున్న సందర్భాన్ని బట్టి అది దాన్ని అక్కడ లిమిట్ చేసుకొని మిగతా విషయాల మీద కేంద్రీకరించడం కూడా చాలా అవసరం. ఇప్పుడు నెల కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ సమాజానికి అవసరం. ఈ నదిలాగా జీవనం సమాజం ప్రవహిస్తూ ఉంటే ఒక జీవనదిలాగా ఆ జీవనదిలో ఇవన్నీ నది ప్రవహిస్తూ ఉన్న కొండల్లోంచి గుట్టల్లోంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అడవుల్లోంచి వస్తూ ఉంటుంది. అందులో రకరకాల మూలికలు ఏమంటారు, మూలికలు చెట్లు చేమలు ఆకులు అన్నీ కలుస్తూ ఆ నీళ్ళు చాలా పవిత్ర జలం ఉంటుంది. అంటే వానచరుడు కొద నీళ్ళు ఉండొచ్చు, శుద్ధి చేసుకుంటే అవి స్వచ్ఛమైన నీళ్ళు మనం తాగడానికి మనకొస్తాయి. అందుకనే మనకి ఏమంటారు ఈ పుణ్యకార్యాలప్పుడు నది స్నానం చేయమంటారు, ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ ఫలం. అంటే ఎందుకంటే ఆ నదిలోంచి వచ్చే నీళ్ళు అంతటి గొప్పతనం ఉండదు కాదు. అంటే సమస్యలు ఎప్పుడైతే పెరుగుతాయి మన దేవుడి దగ్గర తెలుస్తూ ఉంటుంది. ఆ సమస్యలు పెరిగినప్పుడు మన దేవుడితో డీల్ సెట్ చేస్తున్నాము, సమాజంతో కూడా డీల్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే చలివేందరూ పెట్టడం, నీళ్లు పోయట్లు ఎండాకాలంలో ఇవన్నీ కూడా మనకు నేర్పారు సంస్కార పనులు. ఈ కాన్సెప్ట్ని చాలామంది యూరోపియన్స్ అడుగుతూ ఉంటారు, యూరోపియన్ దేశాలు చాలా రెగ్యులర్గా వెళ్తుంటారు. వాళ్ళకి మనకంటే ఒక సోషల్ కాన్సెప్ట్ ఎక్కువ, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నాం, మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకోలేదు. వాస్తవానికి సమాజ పరంగా మనకున్న ఫిలాసఫికల్ థాట్, మనకున్న ఆలోచన విధానం, మన కుటుంబ వ్యవస్థ దీనివల్ల మనకి ఎక్కువ. కానీ మధ్యలో మనం అమెరికన్ క్రేజ్ అనండి, వెస్టర్నైజేషన్ అనండి, యూరోపినైజేషన్లో ఇవన్నీ మర్చిపోయి
మనం చాలా యాంత్రిక జీవనంలో ముందుకెళ్ళడంలో నేను మర్చిపోవడం వాళ్ళ దగ్గరికి మళ్ళీ అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. కాబట్టి నన్ను దగ్గరగా ఉండే మిత్రులు వేధించే ముఖ్యమైన ప్రశ్న ఎందుకని ఇవన్నీ చేయడం ముఖ్యంగా మా ఇండస్ట్రీ మిత్రులు ఇదే అడుగుతారు. మీరు అంటారు మిగతా పని చేసుకోవాల్సినది మీరు అలా కాదు మిగతా పని చేస్తూనే ఉంటాం చేతనే దానికి పరిమితి ఉంది అది ఎంతవరకు చేస్తాం అంతవరకు కానీ మనకున్న 24 గంటల్లో మన పనులు మిగతాన్ని వదిలిపెట్టి కొన్ని గంటల సమయం వేరే సామాజిక అంశాల మీద కేంద్రీకృతం చేయాల్సిన అవసరం మనం ఇవ్వాల్సిన అవసరం ఎందుకంటే సొసైటీ గివింగ్ కాదు. సో ఐ మస్ట్ పే బ్యాక్ సంథింగ్ టు సొసైటీ. ఇస్ గివింగ్ 100 రూపీస్ అట్లీస్ట్ ఐ మస్ట్ రిటర్న్ 5 రూపీస్ 10 రూపీస్ 1 రూపీ అట్లీస్ట్ ఆర్ 1 పైసా. అది అంటే దాని ప్రపోర్షన్ అనేది మనం నిర్ణయించుకునేది. అది కేవలం డబ్బు రూపంలోనే కాదు మన సమయం రూపంలో మన ఆలోచన రూపంలో మన శక్తి రూపంలో మన విజ్ఞాన రూపంలో విజ్ఞానం పంచడంలో ఏదో అది మా ఆ కాన్సెప్ట్ కనుక ఇన్కల్కేట్ చేయగలుగు చేసుకోగలుగు ముఖ్యంగా పిల్లల్లో అది వాళ్ళకి చాలా సహాయంగా ఉంటుంది చాలా విషయాలు. ఇంకొకటి ఏదైనా చూడండి నాకైనా ఇప్పుడు కాకపోతే ఇంకోటి వచ్చి మందులు వేసుకోవాలి చాలా చేదుగా ఉంటాయి. మనం దాన్ని చేదు అని భావించినప్పుడు చేదుగా ఉంటుంది. అది చేదు అని లేదు అని అనుకు చేదు కాదు చాలా తీగా ఉన్న అనుకుంటే చేదు అనిపించింది. ఏదైనా కష్టం కింద పడుకోవాలి 15 రోజులు. ఇందాక మన ఐఐటిలో ఒక 4 రోజులు ఐఐటిలో ఉన్నాను సెమినార్ గురించి అక్కడ గెస్ట్ హౌస్ అంతా నేర్పోతే మన స్టూడెంట్ హాస్టల్ ఇచ్చారు. నా స్థాయి తెలంగాణ స్టూడెంట్ హాస్టల్లో ఉండడం ఉండాల్సిన అవసరం లేదు. నేను మాత్రం పెద్ద బయటకెళ్ళి పెద్ద హోటల్లో ఉండొచ్చు ఉండగల శక్తి రాకపోతే వాళ్ళు ఏర్పాటు చేయగలరు. కానీ నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. హాస్టల్లో వేస్తే హాస్టల్ కూడా గెస్ట్ హౌస్లానే ఉంది. అయితే అక్కడ ఒకటి ఏంటంటే పిల్లలంతా వాళ్ళు బెడ్స్ తెచ్చేసుకుంటారు 20 మంచం ఉంటుంది గెస్ట్ కూడా 20 మంచం మీద పడుకోవాలి. మొదటి రోజు కష్టం అనిపించింది 2 రోజులు ఏముంది ఇందులో కష్టం అని అనుకుంటే ఏమి అనిపించలేదు. 3 రోజులు అదే నంపంత మీద పడుకున్నాను ఇంకా నడువులో అనుకుంటే నాకైతే లేవనుకోండి ఉన్నవాళ్ళకి సాఫ్ అయిపోయింది. అంటే మధ్యలో ఈ ప్రయత్న క్వశ్చన్ వచ్చినప్పుడు క్వశ్చన్ పలుకులు వచ్చినాయి మధ్యలో నొక్కు పోయారు అన్నమాట. అవి వచ్చినప్పుడు ఈ మీ నడు నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ విపరీతంగా పెరిగినాయి. ఆ తర్వాత సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ చేసి మీకు ఇక్వైర్ అంటే అంటే కొబ్బరి పీచు పెట్టి పైన కింద స్పాంజి పెట్టి పలుకులు తర్వాత వచ్చినాయి. ఆ ముందు కాలంలో ఆ పలుకులు కేవలం కెమికల్ సింథటిక్తో చేసిన పలుకులే ఉన్నాయి. అంటే ఏంటి మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాం కొబ్బరి పీచు పలుకుల్లో పైన కింద స్పాంజి పెట్టి దాన్ని మోడరైజ్ చేస్తున్నాం. అంటే అంటారు వేదిక్ టైమ్ ఆఫ్ లివింగ్ లేకపోతే యాన్షియంట్ లివింగ్ అనేది మనం ఎక్కడ మిస్ అవ్వట్లేదు. తిరిగి మనం అక్కడికే వస్తున్నాం. చూడండి మధ్యలో టెలికాటన్ అవి ఇవి స్ట్రెచ్ కానీ అది రకరకాల బట్టలు వచ్చాయి. మళ్ళీ తిరిగి కాటన్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. టాప్ క్లాస్ కంపెనీస్ ఈ షర్ట్ ఇప్పుడు కాటన్ టాప్ క్లాస్ కంపెనీస్ అన్ని అంటారు ఈ షోరూమ్లో ఉండేవి కాటన్ అండి. ఇట్స్ నాట్ అ ప్యూర్ కాటన్ వెరీ కాస్ట్లీ అంటాడు అన్నమాట. అంటే బ్రాండెడ్ కాటన్ ఇప్పుడు బ్రాండెడ్ వస్తే తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. కాబట్టి అంటే ఇందులో మీ కష్టం అనేది మనం ఇది కష్టం అని అనుకోకపోతే ఏది కష్టం అది ఆ ముఖ్య విషయం పిల్లలకు చెప్పినప్పుడు వాళ్ళలో అది కనుక ఇన్కల్కేట్ చేయగలిగితే వాళ్ళ జీవితం చాలా తేలికైపోతుంది. లేదా ప్రతి ఒక్కటి అమ్మ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కలేను అనుకుంటాం అసలు ఎక్కలేము ఎక్కడెక్కగలం అవసరమైనప్పుడు ఏం చేయాలి ప్రతిసారి రిజర్వ్ కంపార్ట్మెంట్ దొరుకుతుందా కొన్ని రిజర్వేషన్ లేకుండా వెళ్ళలేము అమ్మ చాలా కష్టం ఉంటే వెళ్ళలేము అవసరమైన వెళ్ళక తప్పదు కదా అక్కడికి 5 మంచం మీద పడుకోలేము అంటే ఏం చేయాలి ఎక్కడికి పడుకోవాలి అంటే పడుకోలేమని అద్దెప్తే గతిలేనప్పుడు అక్కడే పడుకుంటాం నేల మీద పడుకుంటాం మట్టిలోనే పడుకుంటాం. అదే దాన్ని మన అలవాటుగానో దాన్ని పెద్ద అంటారు బాధగా తీసుకోకపోతే అది బాధ అనిపించదు చాలా తేలిక అనిపిస్తుంది. మనందరం కలిసి ఒక ఆహారం తింటాం. ఈ ఆహారం ఏం చేస్తారంటే హోటల్ ఆర్డర్స్ ఎప్పుడు పెట్టాం సార్ మేము మన ఇంట్లో భగవనామం చేస్తూ కొంత అన్నం ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే యజ్ఞం అనే ఒక పదం ఉంది సంస్కృతం. యజ్ఞం అంటే సమిష్టి కార్యక్రమం కలిసి చేసే పని. దానికి అనేక అర్థాలలో చేసే పని శుద్ధంగా చేయటం. ఇక్కడ ఎవరైతే వస్తువులు సమకూరుస్తారో వాళ్ళకి ఎవరు వండుతారో తెలియదు. ఎవరు వండుతారో వాళ్ళకి ఎవరికి తీసుకెళ్తారో తెలియదు. ఎవరు తీసుకెళ్తారో వాళ్ళు ఎవరికి పెడతారో ఎవరు పెడతారో వాళ్ళకి ఎవరు తింటారో తెలియదు. మొత్తం అందరం కలిసి పోంచేస్తారు. ఇక్కడ తెచ్చిన వాళ్ళు ఉంటారు చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడికి మోసుకొచ్చిన వాళ్ళు ఉంటారు మనం అందరం కలిసి ఆ సమిష్టి భోజనం ఏదో ఆహారం
అది రుచిగా ఉందా లేదా అని కాదు, పరిశుభ్రంగా ఉంటుంది, చాలాసార్లు రుచిగా ఉంటుంది, అన్నిటికంటే ముందు అది ప్రేమగా ఉంటుంది. అందుచేత మేము ప్రేమపూర్వకమైన ఆహారం పెడతాం. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరాః నామాని కృత్వా అభివదన్యదాస్తే धाता पुरस्ताद् यमुरा जहारा सक्रह प्रविद्वान् प्रतिशश्चतस्रहा तमेवं विद्वान् अमृता इह भवति नान्यः पन्था अयनाय विद्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान् नित्यं विश्वं नारायणतुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति. ॐ शान्ति शान्ति शान्तिः.